ఇప్పుడు మనం నెక్స్ట్ సెల్ ఫోన్ల గురించి ఒక పాట పాడదాం. ఈ మధ్య ఫోన్లు ఇట్లా చౌకకి లేకపోతే తిన్న తిన్న ఒంటికి కూడా పట్టనట్టు చేస్తుర్రు అందరు. అంతేనా? అట్లనే చేస్తుండ్రు కదా. దాని గురించి ఒక పాట. నేను ఇంతసేపు అయింది ఫోన్ తీసినానా అన్న చెప్పు. ఇంతసేపు అయింది చూసినానా నేను ఫోను? నువ్వు ఫోన్ తీయలే కదా. తీయలే కదా. తీసేటప్పుడు తీస్తావు. ఇక నన్ను కూడా అందులోనే కలిపి ఒక పాట పాడు మరి మా అందరి గురించి. అసలు నేను సెల్ ఫోన్ నువ్వు తీయలేదు చూపించలేదు కానీ నేను సెల్నే పెట్టుకుని ఎప్పుడు 24 గంటలు. ద కల్చరల్ ఇన్వేషన్ అంటారు ఇంగ్లీష్లో చెప్తున్నా. సాంస్కృతిక దండయాత్ర. ఆ సాంస్కృతిక దండయాత్ర ఎట్లా జరుగుతుందో చెప్పడానికి ఈ సాంస్కృతిక దండయాత్ర అది మనిషి బ్రెయిన్ అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే నీకు టీవీలు తర్వాత ఇవన్నీ తర్వాత అన్నిటికంటే హైయెస్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్. దాని పేరే స్మార్ట్. ఇప్పుడు టీవీలు కూడా చూస్తలేరు కదా అన్న. అన్ని ఆ ఫోన్లలోనే. టీవీల ముందు కూర్చుంటలేరు, ఏం చేస్తలేరు. అన్ని ఫోన్లలోనే వస్తున్నాయి కదా. చూసుడు ఏమన్నా ప్రోగ్రామ్ అయితే న్యూస్ చూస్తే అన్ని ఫోన్లనే చూస్తుండ్రు. అందుకే ఇప్పుడు నువ్వు అన్నది అదే. ఈ కల్చరల్ ఇన్వేషన్ అనేది చాలా దండయాత్ర. ఈ దేశ పరిస్థితులకు ఆ కల్చరల్ సాంస్కృతిక దండయాత్రకు దాన్ని బ్యాలెన్స్ చేయడానికే ఈ దేశం మనం. ఇదంతా గుడిసే గిడిసే మన సంస్కృతి మన కల్చరు మన డప్పు మన డోలకి మన ఉత్పత్తి సాధనాలలో భాగంగా. తో సెల్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ అది ఒక జ్ఞాన నిధి. నీ అసంటిది ఒకసారి పంచాయతీ వచ్చింది. మొగడు పెళ్ళానికి ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది. అది యాడొచ్చింది, ఈ గుడిసెలు వచ్చింది, గడ్డి అమ్మకాడు వచ్చింది, గడ్డి వేలుస్ గడ్డి జమ్మ చేస్తూ చేస్తూ కుప్పేస్తూ నాకు మామ స్మార్ట్ ఫోన్ కొని అంతే కదా. ఏమంటే ఏమ్మా స్మార్ట్ ఫోన్ అంటే ఎందుకే నీకు? ఏ కావాలి నాకు, ఏం లేకున్నా పర్వే నాకు. అంటే అప్పుడు ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది. ఇక ఇక మొదలైంది స్మార్ట్ ఫోన్. అందుకే చెప్పిన కదా కల్చరల్ ఇన్వేషన్ సాంస్కృతిక దండయాత్ర. నీ ఇంటికి అది వచ్చిన తోటి దాంతోపాటు చాలా వస్తువులు తీసుకొచ్చేసింది స్మార్ట్ ఫోన్. చాలా వస్తువులు తీసుకొచ్చేసింది చాలా అడ్వర్టైజ్మెంట్. దాని మీద ఒక చిన్న పాట మౌడి పెళ్ళని ఎట్లా అనుకుంటున్నా నీకు చూపిస్తా. నేను ఎంత స్మార్ట్ ఉన్నాను మామా, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మామా, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మామా, సెల్ఫీ తీసుకొని ఫేమ్ కట్టుకొని మామా, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. నేనెంత స్మార్ట్ ఉన్నాను మామా, నేనెంత స్మార్ట్ ఉన్నాను మామా, నేనెంత స్మార్ట్ ఉన్నాను మామా. ఆడప్పుడు ఏమన్నానంటే ఎంత స్మార్ట్ ఉన్నా అంటే నాకు స్మార్ట్ ఫోన్ కొని అంటుంది. వీడికి అర్థం కాలే. ఏదో చిన్న సున్నం డబ్బి కొనిచ్చేస్తే బాగున్నావా అంటే బాగున్నావు, వండినావు అంటే వండినా, ఇంకేం పని ఉంది మనకు మాట్లాడుకోవడానికి? 20,000 పెట్టాలంటాడు. అప్పుడు అంటాడు అప్పు షానైనదే పిల్ల, అప్పు షానైనదే పిల్ల, అప్పు షానైనదే పిల్ల, అప్పు తీరినంత తప్పక కొనిస్తా, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డైతది, పిల్లలకు పిల్లైతది, ముళ్ళకు ముళ్ళైతది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తా. నేనెంత స్మార్ట్ ఉన్నానే మామా, నేనెంత స్మార్ట్ ఉన్నానే మామా, నాకు స్మార్ట్ ఉన్నానే మామా, నాకు స్మార్ట్ ఫోన్ కొనిస్తావా మావా. బటను ఒత్తంగానే మటన్ ఇంటికి వస్తుందంట, ఆన్లైన్లోన లైన్ కలుపుకోవచ్చట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనవచ్చునట. ఎంత స్మార్ట్ ఉన్నానే మామా, ఎంత స్మార్ట్ ఉన్నానే మామా, ఎంత స్మార్ట్ ఉన్నానే మామా. స్మార్ట్ ఫోన్ కుటుంబాన్ని ధ్వంసం చేసింది, మనుషుల్ని దూరం చేసింది. నీ ఇంట్లోకే స్మార్ట్ ఫోన్ అనేక అన్నటువంటి రోగాల్ని మంచిని తెచ్చింది. అన్న నువ్వు పాట పాడడానికి ఎట్లుందంటే నేను ఎన్నిసార్లు అన్నా సరే మంచిగా ఉందనే చెప్తా. అంతేనా? అంతే. మరి అంత మంచిగా వాడుతావు నువ్వు పాటలు.